ఒక పద్ధతిగా ప్రభుత్వాలు ఉంటాయి. ఇందులో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అని కాదు, ఇది ఇద్దరు పాటించాలి. హలో సార్, నమస్తే. చెప్పండి. ఏం లేదు సార్, అంటే ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు దాకా కూడా కొంత కోల్డ్ వార్ లాగా ఉన్న ఈ వాతావరణం గవర్నర్ సీఎంఓ మధ్య తమిళిసై ఇంత ఓపెన్ గా గవర్నర్ వచ్చి కామెంట్ చేశారు కాబట్టి మరో వెస్ట్ బెంగాల్ ప్రాంత పరిణామాలు లేకపోతే పుదుచ్చేరి ఇదే పుదుచ్చేరిలో కిరణ్ బేడికి నారాయణ స్వామికి మధ్య జరిగిన పరిణామాలు తెలంగాణలో కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి సార్? కాదు, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న సరైన ప్రశ్న అడిగారు. వెస్ట్ బెంగాల్ అనేది పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాష్ట్రం. అదే వేరే, అది పాండిచ్చేరి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాష్ట్రం కాదు. లెఫ్టినెంట్ గవర్నరే బాసు దానికి. మంత్రి మండలం ఉన్నప్పుడు కూడా ఆరుగురు మంత్రులు ఏడుగురు మంత్రులు ఉన్నా కూడా ప్రతి నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదానికి వెళ్ళాలి. అక్కడ ఢిల్లీలో మీకు గుర్తుంటుంది, కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిసారి సవాల్ చేసింది సుప్రీంకోర్టులో. ఇక్కడ అంతా ప్రతి నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కి మేము నివేదించాల్సి వస్తోంది అంటే దాని మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి అన్ని అయిన తర్వాత సుప్రీంకోర్టు అంతిమంగా తీర్పు చెప్పింది. ఉన్న చట్ట ప్రకారం లెఫ్టినెంట్ గవర్నరే పవర్ఫుల్, నాట్ వ్యూ అని చాలా స్పష్టంగా పాండిచ్చేరి వ్యవహారం వేరు. పాండిచ్చేరి ఆవిడ ఎందుకు వెళ్తోంది అక్కడ? గవర్నర్ నడుస్తోంది కాబట్టి, నడిచే అవకాశం ఉంది కాబట్టి. ఈ మధ్య విమానం కూడా వేయించుకుంది కదా ఆవిడ, డైరెక్ట్ విమానం హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి అది వెళ్ళడం. అక్కడ పెత్తనం చేయడానికి ఆవిడకి అవకాశం ఉంది, ఇక్కడ అయితే పెత్తనం చేసే అవకాశం ఆవిడకి లేదు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాష్ట్ర ప్రభుత్వాలు, మిగతావన్నీను ఇది ఢిల్లీ పుదుచ్చేరి యానాము ఇలాంటివి ఏదో చిన్న చిన్న ఉన్నా చూసారా, డబ్ల్యూ డామను అలాగా మినికాయ దీవులు లక్షద్వీపులు అది లెఫ్టినెంట్ అండమాన్ నికోబారు ఇలాంటివి ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ పవర్ఫుల్, అక్కడ ఎన్నికైన మంత్రివర్గం కాదు. సో వాళ్ళతో దీనికి కంపేర్ చేయడానికి లేదు. ఇక్కడ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్లీ చూస్తే సార్, పొలిటికల్లీ చూస్తే కేంద్ర ప్రభుత్వం నేరుగా గవర్నర్ ద్వారా ఇన్వాల్వ్ అవుతోంది. కేసీఆర్ ఏదైతే కామెంట్ చేస్తున్నారో వాటికి ఇప్పుడు ఈ తాజా గవర్నర్ స్టేట్మెంట్ బలం చేకూర్చినట్టుగా భావించచ్చు సార్? అయ్యి ఉండొచ్చు, ఇంకా సందేహమే ఉంది. ఇక చాలా ముసుగులో గుర్తురాటేందుకండి, వాళ్ళు నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుకుంటున్న తర్వాత. ఇప్పుడు ఇందాక నాకు ముందు జగదీష్ రెడ్డి మంత్రి మాట్లాడాడు. మంత్రి అనేవాడు ఈ అపాయింటీ ఆఫ్ గవర్నర్, గవర్నర్ నియమిస్తారు ముఖ్యమంత్రిని మంత్రుల్ని తొలగించే హక్కు కూడా గవర్నర్ ఉంటుంది. తొలగించే హక్కు కూడా గవర్నర్ ఉంటుంది. మన రామలాల్ వ్యవహారంలో చూసాం కదా, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని ఆయన కోల్దోచినప్పుడు మళ్ళా ఎన్టీ నెల రోజులు అవగానే నాదెండ్ల భాస్కర్ రావు కూడా రామారావు గారిని ఏ ప్రొవిజన్ కింద అయితే బర్తరఫ్ చేశారో గవర్నర్ రామ్లాల్, ఆయన తర్వాత వచ్చిన గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ గారు మళ్ళీ నెల రోజుల్లో నాదెండ్ల భాస్కర్ రావు కూడా అలాగే బర్తరఫ్ చేశారు కదా. అది చెల్లింది కదా రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్ 163 ప్రకారం. సో ఇది బట్ అయినా కూడా ఆవిడ అపాయింట్ అయినటువంటి జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు కదా సీరియస్ గా చాలా. ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు, ఆవిడ బీజేపీ కార్యకర్తగా యాదగిరి కొట్టుకు వస్తే ఎలా స్వాగతం పలుకుతుందని. ఆవిడ బీజేపీ కార్యకర్తగా ఎక్కడ వచ్చింది? ఆవిడ గవర్నర్ గానే వచ్చింది. ఆవిడైనా ఒక రోజు గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరుసటి రోజు అయినా బీజేపీ లీడర్లు ముందు నుంచి చెప్తున్నారు సార్, అంటే గవర్నర్ వ్యవస్థ కేవలం రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండకుండా కేవలం ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు. ఇది మనకి కొత్త కాదు కదండి, ఇది దిస్ ఇస్ నథింగ్ న్యూ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. తెలంగాణ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండేది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు ఎన్టీ రామారావు గారికి కుముదిబెంజ్ జోషి గారికి జరిగింది కదా, మేము అందరం అప్పుడు రాసేవాళ్ళం కదా డైలీ ఇదే కార్యక్రమం. చాలా పెద్ద ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇమ్మని ఎన్టీ రామారావు గారు అప్పీల్ చేస్తే వరద సహాయానికి కరువు సహాయానికి ఈవిడమ్మో రెడ్ క్రాస్ కి చేయండి, రెడ్ క్రాస్ కి ఆవిడ అధ్యక్షురాలు కుముదిబెంజ్ జోషి నాకు చెయ్యండి అని ఆవిడ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేది. ఈ వివాదాలు ఎప్పటి నుంచో అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు గవర్నరే నేరుగా మీడియా బయటలోనే నాకు గవర్నర్ చాలా విభేదాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి వాతావరణం ఎట్లా ఉండదండి? పొలిటికల్ వెదర్ ఉంటుంది మామూలుగా రైల్వే ఇంకెలా ఉంటుంది అంటే డైలీ మీరు నన్ను పిలవడం, ఇంకొని పిలవడం, పత్రికల్లో వార్తలు రాయడము, మళ్ళా మీరేదో మనకేదో అంటారు చూసారా, అంటే మరి ఆ సామెత కోతి కొబ్బరికే దొరికిందని అంటే బాగోదు. కానీ
మనకేదో పండగ ఛానల్స్ వాళ్ళకి రోజు మా టీవీల వాళ్ళకి మన ప్రింట్ వాళ్ళకి మా విలేకరులకి ఇదే పండగ. రోజు రాజభవన్ మీద ఒక కన్నేసి రోజు ప్రగతి భవన్ మీద ఇద్దరి మధ్య ఏం నడుస్తోంది అనేది చూద్దాం. లెట్ అస్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.